हाय फ्रेंड्स, वेलकम बैक टू श्री ललिता किचन। वीडियो मनम एंतो टेस्टी गा उंडे वंकाय मसाला कूरनी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। ई कूरनी मनम चाला ईजी गा प्रिपेर चेसुकोवच्चु। इदी प्लेन राइस लोकी गानी, बिर्यानी लोकी गानी, जीरा राइस लोकी गानी, बगारा राइस लोकी गानी, ये सिंपल राइस रेसिपी चेसुकुन्ना मनकी पर्फेक्ट साइड डिश गा उंटुंदंडी। దీనికోసం మనం ముందరగా ఒక 1.5 టేబుల్ స్పూన్ నువ్వుల్ని సన్నటి మంట మీద ఇలా వేయించుకోవాలండి. వేయించుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్లో 4 నుండి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని దానిలో ఒక 2 రెడ్ చిల్లీస్ని మనం మధ్యలోకి స్లిట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలను కూడా ఇందులో వేసుకుని ఒకసారి వేగించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత నేను ముందరగా 4 నుండి 5 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు కూడా వేసేసుకుని ఒక 6-7 పచ్చిమిరపకాయల్ని మనం మధ్యలోకి స్లిట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి. లేతవి చూసి వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మసాలా పేస్ట్ నూరుకుందాము. దానికోసం నేను 1 ఇంచ్ అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు, 2 ఏలక్కాయలు, 4-5 లవంగాలని తీసుకున్నానండి. మిక్సర్ జార్లో మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్గా మనం దీనిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వీడియోలో చూపించినట్లుగా మగ్గిన తర్వాత మనం వంకాయల్ని వీడియోలో చూపించినట్లు స్లిట్ చేసి పెట్టుకోవాలండి. 4 పార్ట్స్గా ఇలా వాటర్లోకి తరుక్కుంటే వంకాయలు కండ్రెక్కిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వంకాయల మధ్యలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుని వీడియోలో చూపించినట్లు వంకాయల్లో పెట్టేసుకుని ఉల్లిపాయల మీద వేసేసుకోవాలండి. ఇలా అన్నిటి వంకాయలకి కూడా మసాలా పేస్ట్ పెట్టిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ని కూడా మనం ఈ కూర మీద పైన వేసేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం దీనిని మూత పెట్టి మగ్గించుకోవాలండి వంకాయల్ని. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. రుచికి సరిపడా ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ దాకా పడుతుందండి. వేసేసుకుంటే వంకాయలు త్వరగా మగ్గుతాయి. మళ్ళీ కలుపుకుని మళ్ళీ మూత పెట్టి దీనిని మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి గ్రేవీ కోసం మనం ముందరగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. తర్వాత 1/2 కప్ దాకా వేయించిన పల్లీల్ని పొట్టు తీసి పెట్టుకున్నానండి. అవి కూడా వేసుకుని వీడియోలో చూపించినట్లు ఫైన్ పేస్ట్గా నురుగు వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వంకాయలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మాడిపోకుండా. మనం వంకాయని ఇలా వేలతో నొక్కి చూస్తే మెత్తగా అయ్యేంత వరకు ఈ వంకాయలు మనం మగ్గించుకోవాలి. వంకాయ మగ్గిన తర్వాత దీనిలోకి మనం చాలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలండి. దీనిలో 1-3 టేబుల్ స్పూన్ల దాకా చింతపండుని పల్చటి రసం తీసి పోసుకోవాలి. తర్వాత దీనిలో 1.5 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 పించ్ పసుపు కూడా వేసుకుని తర్వాత బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం ఎక్కువ పట్టదు, 1/2 టేబుల్ స్పూన్ దాకా సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే కూర తీపి వచ్చేస్తుంది. ఇలా ఒకసారి కలుపుకుని వీటన్నిటినీ మనం ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చండి. దీనిని పల్చగానే ఉంచుకోవాలి. మరి గట్టిగా అయిపోతే మనం తినేటప్పటికి కూర బాగా గట్టిపడిపోతుందండి. పల్చని కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ ఇందులో తీసుకుందాము. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుని ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కూర రెడీ అయిపోయిందండి. ఇది బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ కోసం శ్రీ లలిత కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.